హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్మశీలత. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చిన. మొత్తానికైతే సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి. ఈ సంక్రాంతి హాలిడేస్ లో ఏ రోజు ఎక్కడికి వెళ్ళినాము, ఎక్కడెక్కడ ఎలా టైం స్పెండ్ చేసినాము అనేది అంతా కూడా మీకు ఫర్దర్ వీడియోస్ లో వస్తుంది. ఏ రోజు వీడియో ఆ రోజు షూట్ చేశాను కాకుంటే అదే రోజు అప్లోడ్ చేయడానికి అస్సలు టైం వీలు కాలేదు. మొత్తానికైతే హాలిడేస్ తర్వాత తీరిగ్గా వీడియోస్ అన్ని వేరే ఫోన్ల నుండి ఒకదానిలో పంపించుకొని సో ఎడిట్ చేసుకుని ఇలా మీ ముందుకి ఈ యొక్క వీడియోకి అయితే వస్తున్నా. నెక్స్ట్ ఫర్దర్ గా కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మా చెర్రికి థర్స్డే రోజు హాఫ్ డేనే ఉండింది స్కూలు. సో ఈవినింగ్ టైంలో మా ఊరు తడగుంటకు వచ్చినాము అత్తమ్మ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే రోజు కారు పూసతో స్టార్ట్ చేసినాం. అప్పాలు విలేజ్ లో కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి సో నాకు అలవాటే కట్టెల పొయ్యి మీద చేయడం, అందుకే నేను కాలుస్తున్నా. సో అదే ఫ్రైడే రోజు నేను కారపూస వేస్తున్న అత్తమ్మ గారెల పిండి కోసం ప్రిపేర్ చేస్తుంది. గారెల పిండి కలిపిన వెంటనే గార చేస్తే సరిగా రావు, కాస్త పిండి నానాలి కాబట్టి కలిపిన తర్వాత సో ముందుగానే కలిపి పెడుతుంది. అత్తమ్మ పిల్లలిద్దరికి తినబెట్టింది. సో ఇక్కడ నా పన్నది అత్తమ్మ పని అత్తమ్మ చేస్తుంది. సో కారపూస చేసి లంచ్ చేసిన తర్వాత గారెలు చేద్దామని మా ప్లానింగ్. సో అదే విధంగా మేము చేసుకున్నాం, గారెల పిండి కూడా కలిపి పెట్టేసింది. లంచ్ చేసి గారె స్టార్ట్ చేసినాం. చూసేయండి ఒకసారి, అప్పాలు మొదలు పెడుతున్నాం. గారప్పలు అవన్నీ ముద్దలు చేస్తాను. చూపెట్టు నీ చిన్న ముద్ద, చూపెట్టు చూపెట్టు చిన్న ముద్ద, చిన్న గారప్పు. ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాం. ఇన్ని ఉన్నాయి. గారప్పలు చేస్తున్నాను, గారప్పలు చేస్తున్నాను. ఈ గోమ విన్ వస్తుంది అటలా. ఏంటి అవి? ఇదేంటి? ఏ అప్ప? గారప్ప. అవి ఇన్ని గారప్పలు చేస్తుందావు. అరే చూపెట్టు లడ్డులు చూపెట్టు. అగుమ్మ గారప్పలు అవుతున్నాయి, పోయి అంటుకుంది. మా చేరి అప్పాల మిషన్ తెస్తాడు. గారెలన్నీ కంప్లీట్ అయిపోయేసరికి నైట్ 6:37 అయింది. అండ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినా, గారెలు అయిపోయే ముందు చివర్లో మెత్తటి గారెప్పలని ఒక రెండు మూడు పిండి ముద్దలు కలిపి ఒకటే గారెప్పలాగా దొడ్డుగా వచ్చేసి మెత్తగా తీయాలి పూరిలాగా. సర్వ పిండిలాగా భలే టేస్ట్గా ఉంటుంది, నాకు మాత్రం మస్తు ఇష్టం. అట్లా మనిషికి ఒకటి వేసుకొని తింటున్నాం అన్నట్టు. అండ్ ఉయ్యాలలు చీరలతో కట్టినే మా ఇంట్లో ఎప్పటికి ఉంటాయి, అత్తమ్మ తీసేదు పిల్లలు వచ్చినప్పుడు ఆడుకుంటారని. సో అప్పాలు తినుకుంటూ వాళ్ళు ఆడుకుంటున్నారు. మెత్తడి గారప్పల్ని అసలు వీడియో తీయడం మర్చిపోయినా, అత్తమ్మ వాడుకుంది టైర్డ్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు సకినాలు చేయడానికి రెడీ చేస్తున్నాం. సో పొయ్యి ఇట్లా అంటు పెట్టేసినాము. మా చెర్రి వీడియోగ్రాఫర్ ఆ రోజు, నేను ఎట్లా చెప్తే అట్లా తీస్తున్నాడు. లౌడ్గా మాట్లాడమంటే అస్సలు మెల్లమెల్లగా మాట్లాడుకుంటూ వీడియో తీసింది అన్నట్టు. ఫైనల్గా సకినాల పిండి అత్తమ్మ కలిపెట్టింది, సకినాలు కూడా స్టార్ట్ చేసేసినాము. సకినాలు స్టార్ట్ చేసే ముందు సో ఈ విధంగా గౌరమ్మ చేసుకోవాలి. దాన్ని గౌరమ్మ అంటారు అన్నట్టు. కుంకుమ పసుపు పెట్టేసి అది స్టార్టింగ్ పెట్టేసిన తర్వాతనే మనం అప్పాలు స్టార్ట్ చేయడం అనేది ఒక ఆచారం అన్నట్టు. సో అత్తమ్మ నేను ఇద్దరం కలిసి సకినాలు పోస్తున్నాము. సకినాలు వెంటనే పోసిన తర్వాత రావు కాబట్టి అవి ఆరాలి, అందుకోసమనే ఇట్లా కాటన్ క్లాత్ పైన సకినాలు ఫస్ట్ మొత్తం పోసుడు అయిన తర్వాతనే సో అవి గాలిస్తే మనకి కరెక్ట్గా వస్తాయి అన్నట్టు. అందుకోసమనే లంచ్ చేసేసి ఇద్దరము పోయడం స్టార్ట్ చేసినాము. మా చెర్రి వీడియోగ్రాఫర్ అని చెప్పిన కదా, నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే ఎక్కడెక్కడ తీయమంటే అక్కడ వీడియోస్ తీస్తూ ఉన్నాడు.
మా ఇంట్లో అప్పాల పండుగ వచ్చిందంటే అసలు నో టిఫిన్స్, మెయిన్ సకినాలు. సకినాలు పాలలో గాని ఛాయలో గాని వేసుకొని మంచిగా నానేసుకొని తింటే గ్లాస్ నిండా నేను తినేదాన్ని పెళ్లి కాకముందు. ఇక నో టిఫిన్, అది తింటే కడుపు నిండిపోతుంది. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కూడా ఈ అలవాటు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. సో నాకు మాత్రం మస్తు ఇష్టం, నేను పాలల్లో వేసుకొని తింటాను. చాలా టేస్టీగా ఉంటాయి. మా చెరుకు కూడా మస్తు ఇష్టం అన్నట్టు సకినాలు. మొన్నటి వరకు కానీ నా చిన్నప్పుడు కానీ మా అమ్మ వాళ్ళు, సో నేను కూడా మా చెరి చిన్నప్పటి వరకు పోసిన, చివరిలో కంపల్సరీ విసురై పోసేవాళ్ళు. కానీ ఇప్పుడు పోస్తలేను, తినడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటి ప్లేస్లో మా చెరి వేరే చేసుకున్నాడు. అవి చివరిలో చూపెడతాను. పోయడం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. తీసిస్తున్న అత్తమ్మకి కాలుస్తుంది. సకినాలు అవుతున్నాయి, ఏబిసిలు రత్తాను మా చెరి. నీకు చేయరాలేదా బీ? సిటీలో అయితే ఒక కిలో పిండికైనా కూడా ఒకరినొకరు పిలుచుకుంటారు కాబట్టి హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కంప్లీట్ చేయడం అయిపోతుంది. విలేజ్లో మాత్రం ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు కాబట్టి చేయడం ఇబ్బంది. ఎక్కువ మంది ఉంటే ఓకే, కాకపోతే ఒకరిద్దరు ఉంటే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది మాలాగా. సో అదే రోజు అందరు స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి మా చెరి లాస్ట్లో ఈ విధంగా ఇంట్రెస్ట్గా ఆల్ఫాబెట్ చేస్తున్నాడు. పెద్ద ఒకటేసారి దాల్చి దాన్ని వంకర చేయి. దారం సి గంతతో దారం ఏబిసి డిజే. సకినాలు చేయడం కంప్లీట్ అయిపోతుంది. అత్తమ్మ అక్కడ కాలుస్తుంది. నేనే ఫస్ట్ టైం అరిసెల కోసం పాకం ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడైనా అత్తమ్మని పాకం చేసిస్తే నేను అరిసెలు చేసేదాన్ని. ఇప్పుడు నేను అత్తమ్మ అక్కడ సకినాలు కాలుస్తుంది, నేను ఓన్ గా పాకం ప్రిపేర్ చేసి పిండి కలిపేసి రెడీ చేసి పెట్టేసిన. ఎందుకంటే సకినాలు అయ్యేలోపు అరిసెలు చేయొచ్చు. అరిసెలు చేయడం స్టార్ట్ చేసేసినాం. అత్తమ్మ చేస్తుంది, నేను కాల్చుకుంటూ. సో అందులో నా ఆయిల్ అంతా ప్రెస్ చేస్తూ తీసేస్తున్నా. ఆమెకి మెయిన్ వే అప్పాలు తినడం ఒక అరిసెలే మెత్తగా తింటాడు, ఎందుకంటే చాలా ఏజ్డ్ కాబట్టి అవి తినరావు. సో ఇది ఫ్రెండ్స్ మా విలేజ్లో సంక్రాంతికి మేము చేసుకున్న అప్పాలు. మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మా సంక్రాంతి ముగ్గులు భోగి సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకుంటామో అప్లోడ్ చేస్తాను. సో బాయ్ బాయ్, ఐ లవ్ యూ.